ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయం ఒక మతాన్ని అనుసరించడం అంటే హిందూ సాంప్రదాయంగా మనం భావిస్తున్నాం తప్పితే ఇది ఎక్కడ కూడా ఒక మతం దీనికి ఒక నియమం ఒక నిబద్ధత మిగతా మతాల లాగా ఉండేటటువంటిది కాదు ఒకరితోటి మనం పోల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి మతం ఈ ఆచారం అయితే గత కొన్ని వేల సంవత్సరాలుగా కూడా మన యొక్క దేశం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దేశం మీద దాడి జరుగుతూ ఉందంటే మన ధార్మికమైనటువంటి మన సనాతన ధర్మం మీదే జరిగినటువంటి దాడులు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భారతదేశం ఎటువంటిదంటే భారతమాత ఏదైతే స్వామి వివేకానందుడు చెప్పాడో అందరూ దేవతల యొక్క సారం భరతమాతగా భరతమాత అంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి భారతదేశం కాదు అఖండ భారతావని మన భారతమాత మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అందరితోటి కూడా మనం పంచుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం అయితే ప్రేమతోటి భక్తితోటి కరుణతోటి మనం నిర్మించుకున్నటువంటి దేశం సాంప్రదాయం మన భారతదేశం మన ధర్మ సాంప్రదాయం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ దేశం మీద దాడులు చేసి కానీ ఇవాళకి కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆచరణ ఏదైనా ఉందంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మనకు మరొకసారి మీ అందరిని నోటీస్కి తీసుకొస్తా ఉన్నాను దీనిలో కొన్ని చిన్న చిన్న విషయాలు మనం చూసుకుంటా ఉండాలి రావణాసురుడికి కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి వచ్చు రాముడికి కూడా అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి వచ్చు ఇద్దరికీ కూడా జ్ఞానవంతులే ఎవరు కూడా దానిలో అజ్ఞానులు కాదు కానీ రాముడిని ఇవాళకి కూడా కొలుస్తూ ఉన్నాం రావణాసురుడిని ఇవాళటికి కూడా ద్వేషిస్తూ ఉన్నాం ఎందువలన ఇది ఇది ముఖ్యమైనటువంటి కారణం భక్తితో పాటుగా వినమ్రత దాని పట్ల విశ్వాసం ఆచరించేటటువంటి పద్ధతి ఏదైతే మనం రాముడి నుంచి మనం నేర్చుకోవాలని అనుకుంటున్నామో ముఖ్యంగా ఈ మూడు నాలుగు సూత్రాలను మనం నేర్చుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళినట్లయితే రాముడికి వారసులుగా మిగులుతాం లేకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే రావణ పాలనలు జరుగుతూ ఉన్నాయో అటువంటి రావణాసులు లాగా మిగిలిపోతాం అది ఎక్కడ చేసుకోవాలనేది మనమే ఆలోచించుకోవాలా ఏ ధర్మాన్ని మనం పాటించాలి ప్రేమతోటి భక్తితోటి కరుణతోటి అందరినీ కలుపుకుపోయేటటువంటి ఒక గొప్ప ఆలోచన చేద్దామా లేకపోతే ఉన్నదంతా కూడా నిర్మూలించేసి ఒక రావణాసురుడికి వారసుడిగా మిగులుదామా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినటువంటి పరిస్థితి ఇది ఎక్కడో రామాలయ ధ్వంసం జరిగిందని లేకపోతే ఇంకొక చోట ఏదో ధార్మిక సంస్థల మీద దాడి జరిగిందని చెప్పి మనం చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మన కంటికి కనపడతానే ఉన్నాయి కానీ వారు చేసేటటువంటి దాడి ఏదైతే ఉందో ఇది రాముడి మీద చేసేటటువంటి దాడి కాదు వారి తల్లిదండ్రులు వారికి నేర్పించినటువంటి సంస్కారం మీద చేసేటటువంటి దాడి మన పెద్దలు ఏదైతే మనకి ఇచ్చారో సనాతన ధర్మాన్ని ఏదైతే మనకు ఆచరించమని చెప్పారో దాని మీద చేసేటటువంటి దాడి ఇటువంటి దాడి చేసేటటువంటి వారు గతంలో కూడా చాలామంది ఉన్నారు దానికి మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా రావణాసురుడు కంసుడు జరాచందుడు ఎంతోమంది ఇటువంటి వాళ్ళు దానవ పాలన చేసినటువంటి రాజులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్పితే మన సనాతన ధర్మం ఎక్కడ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ భూమండలం మీద జరగల అటువంటి గొప్ప ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఈ సనాతన ధర్మం భారతీయ ధర్మం శ్రీకృష్ణుడు భక్తిగా ఎవరైతే ఏమి సమర్పించుకున్నా కూడా కుచేలుడి విషయంలో కావచ్చు రుక్మిణి విషయంలో కావచ్చు చాలా స్పష్టంగా మనం చదువుకున్నటువంటి పాఠశాలలో కానీ మన లేకపోతే మన చరిత్రలో కానీ చాలా స్పష్టంగా ఉన్నాయి సత్యభామ అహంకారంతో శ్రీకృష్ణుడు తులాభారం చేసినప్పుడు ఆవిడ చేసినటువంటి పని ఎంతో బంగారం ఎంతో సంపద ఆహారం ఎన్నో రకాలైనటువంటి పెట్టి తులాభారం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంగుళం కూడా కదలనటువంటిది ప్రేమతోటి భక్తితోటి ఒక నమ్మకంతో కేవలం ఒక తులసి దళం పెట్టడంతో రుక్మిమాత చేసినటువంటి దానితోటి తులాభారం తూకిపోయినటువంటి సంఘటన మనం చూసాం ఇక్కడ కావాల్సింది అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే మాట మనం భక్తితోటి ధర్మంతో మన పెద్దలు ఇచ్చినటువంటి ఆచరణ ఏదైతే మనం చేస్తామో ఈ భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మాన్ని దెబ్బతీసేటటువంటి శక్తి ఎవరికీ లేదు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఎవరైతే ఆచరణ చేస్తారో మీరు ఏ పేరు పెట్టుకున్నా ఏ క్రైస్తవ మతం ఏ మతం పేరైనా పెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు తీసుకునేటటువంటి సహనం ఈ మాతకి ఈ గడ్డకి మాత్రమే ఉందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కరోనా లాంటి చిన్న పనిలో చేసినటువంటి కొద్దిమంది కరోనా వ్యారియర్స్గా మనం సత్కరించుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ధర్మాన్ని కాపాడేదానికి కరోనా వ్యారియర్స్ కాదు ఫ్రంట్ లైన్ వ్యారియర్స్ కాదు నిత్యం సజీవంగా ఉంచేటటువంటి ధర్మపీఠాధిపతులు శ్రీనివాసానంద గారు అఘోరాలు మరి ఎంతోమంది స్వామీజీలు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు మనం అందువల్ల బాధపడవలసిన భయపడవలసినటువంటి అవసరం లేదు ధర్మంతో న్యాయంతో ధైర్యంగా మన కర్తవ్యాన్ని మనం గుర్తెరిగి పోరాటానికి సిద్ధంపడి మనం ఏదైతే నమ్మామో మన పెద్దలు ఏదైతే ఆచరణలకు మనకి ఇచ్చారో దాన్ని పాటించినట్టయితే ఈ దేశాన్ని అంగుళం కూడా ఎవరో కూడా డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ Please subscribe our channel.